హలో, హాయ్ ఫ్రెండ్. నేనెవరో మీకు తెలుసు కదా. కొంతకాలంగా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎన్ని ఫేస్ చేసినా కూడా నా వల్ల అవ్వట్లేదు. మా అమ్మకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, బ్రెయిన్ సర్జరీ అయింది. నేను చాలా అప్పులైపోయాను. నాకంటే ఎవరు లేరు, అప్పులు తీర్చలేకపోతున్నాను. అలా అని బతకలేక కూడా పోతున్నాను. మా అమ్మను వదిలేసి నేను కోవిడ్కి వచ్చాను. వచ్చిన తర్వాత నా అనుకుండే వాళ్ళకి నా పనిలో పెట్టాను. పని కూడా లాగేసుకున్నారు. నాకు జీవితమే లేకుండా చేశారు. అందుకు నాకు బతకాలి అనిపించడం లేదు ఫ్రెండ్స్. నేను చచ్చిపోతే మా అమ్మని ఎవరు చూసుకుంటారని బాధ. కానీ బతికి ఈ బరువు బాధ్యతలు నేను మోయలేకున్నాను. నాకంటూ తోడుబుట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు. నా పరిష్కారానికి చావే పరిష్కారం అవుతోంది ఫ్రెండ్స్. నేను ఈ బాధ భరించుకోలేకున్నాను. ఈ కష్టాల్లోనింటి బయటకు రాలేకున్నాను. నన్ను ఎవ్వరూ కాపాడే వాళ్ళు కూడా లేరు. దేవుడు కూడా నా మీద కన్ను ఎర్ర చేశాడు, కష్టాలే పెడుతున్నాడు. గత 6 నెలలు నేంటి నేను కష్టాలే పడుతున్నాను. మా అమ్మ కోసం నేను ఎంతో చేశాను, కానీ మా అమ్మని కాపాడగలిగాను. కానీ నడవలేదు, మాట్లాడలేదు, ఏమి చేయలేదు. సరిగా ట్రీట్మెంట్ కూడా చేయించలేకపోతున్నాను. కువైట్కి వచ్చి 1 నెల అయిపోయింది. నాకు ఎక్కడ పని కూడా లేదు. 2 పూటలు తిండి పెట్టలేక కూడా పోతున్నాను మా అమ్మకి. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు, ఎవరు ఆదుకుండే వాళ్ళు కూడా లేరు. నాకు కూడా ఒక అక్క, ఒక అన్న, ఒక తమ్ముడు, మంచి ఫ్రెండ్స్ ఉండి ఖచ్చితంగా ఆదుకుండేవాళ్ళు. కానీ అలాంటి వాళ్ళు నాకెవరూ లేరు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు చావు తప్ప వేరే దారి కనిపించట్లేదు. నేనేం చేయాలో మీరే చెప్పండి. టిక్టాక్లో అందరిలాగా చచ్చిపోతాను, ఇది అది అని నేను బెదిరించాలి అనుకోవడం లేదు. నా వల్ల అవడం లేదు ఫ్రెండ్స్. ఈ బాధలు భరించలేకపోతున్నాను.